ద్వేషించలేదు. ఆయన చేసిన ఎంత అపకారం చేసినా ద్వేషించలేదు. భీముడు అర్జునుడు వీళ్ళు అస్తమానం గుర్తు చేసుకుని అప్పుడు ఇలా చేశారు, చిన్నప్పుడు విషం పెట్టారు, ఈ చిన్నప్పుడు విషం పెట్టారు, తర్వాత ఇంకేదో చేశారు, మాయాజూదంలో ఓడించారు, ఇంత అపకారం చేశారు, అంత అపకారం చేశారని వీళ్ళు 12 ఏళ్ళు అడవి వనవాసంలో, 1 ఏడాది అజ్ఞానం, 13 ఏళ్ళు ఇదే ధోరణే. ధర్మరాజు గారు మాత్రం నాకు ఈ అపకారం చేశారు, ఆయన రాజ్యాంగం కదా, వీళ్ళు ఊడలాగింది, ఆయన నష్టపోయిన వాళ్ళు ఇచ్చేశారు అది చేశారని ఆయన ఎప్పుడో ఉన్నాయి. పోయిందేదో పోయింది, దాని గురించి ఇప్పుడు ద్వేషం పెట్టిన ఉపయోగం ఏంటి? పైగా దుర్యోధనుడు ఏదో కష్టంలో ఉన్నాడని తెలిసి రే వెళ్ళి ఆయనకు సహాయం చేయండి వెళ్ళి అంటే, కాగల కార్యము గంధర్వులు తీరుస్తుంటే నువ్వెందుకు అన్నయాడు పడతా ఉంటాడు భీముడు. మనం వాడిని మట్టు పెట్టాల్సింది, మనం చేయాల్సిన పని, మన చేతికి రక్తం అంటకుండా గంధర్వులే చేసేస్తే మనకి పని అయిపోతుంది కదా, మన చేతికి మట్టి అవ్వదు అంటే అలా కాదు. చూడు, దుర్యోధనుడు మనవాడు, మనం పైవాడు వచ్చినప్పుడు మనం అందరం కలిసికట్టుగా ఉండాలి, మనలో మన సమస్యలు మనం పరిష్కారం తర్వాత చేసుకుందాం. ఇలా తనని రక్షించి తీసుకురండి అంటే అప్పుడు అర్జునుడు వెళ్ళి దుర్యోధనుడిని రక్షించి తీసుకొస్తాడు. సో ఆ విధంగా ధర్మరాజు ద్వేషం అంటే ఏమిటో, శత్రు ధర్మరాజుకు ఉన్నంత శత్రుత్వం నిజంగా ఎంత అసలు ఎవరికీ ఉండడానికి వీలేదు, అంత పెద్ద యుద్ధం చేశాడు. కానీ ఆయనకు అజాత శత్రువు అనిపే ధర్మరాజు గారు, మరి ఆయన అజాత శత్రువు అయితే మనం ఎందుకు కాకూడదు? మనకి అంత యుద్ధాలు లేవు, మనం చేసిన రాజ్యాలు లేదు, ఏం లేవు, ఊరికే కొంచెం డబ్బు సంపాదించుకోవడం దాంతో కాలక్షేపం చేయడం తోటే సరిపడింది. దాన్ని దీనికి ద్వేషం ఎందుకు? వాడు ఎవళ్ళ మీద ద్వేషం ఉండదు. దీనికి ఒక రూల్ ఉంది, నేను చేసిన తప్పులను ఈశ్వరుడు క్షమించాలా అక్కర్లేదా? క్షమించాలి. లేకపోతే క్షమించకపోయినా పర్వాలేదు, అబో వద్దు క్షమించాలి. అయితే దానికి ముందు ఇతరులు నా ఎడల చేసిన తప్పుల్ని నేను క్షమించాలి. అందరినీ ఎవళ్ళెవళ్ళైతే నా ఎడల తప్పులు చేశారో వాళ్ళందరినీ గుర్తుకొని వాళ్ళందరినీ క్షమించేసి ఆ ఫైల్స్ క్లోజ్ చేసేస్తే ఇంకా వాసన పోతుంది అవతలకి, లోపల నుంచి మళ్ళీ పైకి వచ్చి ఏమీ ఉండదు. ఆ పని చేయాలి, దానికి కూడా కొంత టైం పడుతుంది, మంచి సాధన చేయాలి, సత్సంగం చేసి మహాత్ముల యొక్క సమావేశం, శాస్త్రాన్ని శ్రవణం చేయటం. అంటే దీంట్లో ఏంటంటే శాస్త్రాన్ని చదవటం కంటే వినటం ఎక్కువ పవర్ఫుల్, వినటం కంటే అనుభవానికి తెచ్చుకోవటం ఇంకా ఎక్కువ పవర్ఫుల్. పుస్తకంలో చదివారనుకోండి, శత్రువులు ఎవరు లేరు, ఎవరిని ద్వేషించరాదు అని చదివారనుకోండి, దానికంటే ఇక్కడ వినటంలో పవర్ ఎక్కువ ఉంది. ఆ విన్నదాన్ని అనుభవానికి తెచ్చుకుంటే అది యథార్థమైనటువంటి శక్తి. సో ఆ విధంగా రాగద్వేషాలు లేవు అనే స్థితి మోర్ ఆర్ లెస్ దొగప్ప, రాగద్వేషాలు రెండు కూడా హృదయంలో లేవు అంటే ఏమైంది? ఇప్పుడు మీరు ధ్యానాన్ని కూర్చుంటే ఈ మనస్సుకి జగత్తులో ఎక్కడికి వెళ్ళాలో దానికి అర్థం కాదు. ఎందుకంటే దానికి అది వెళ్ళిందంటే ఇటు రాగం వైపు అటు ద్వేషం వైపు పోతూ ఉంటుంది. ఇప్పుడు రాగము లేదు ద్వేషము లేదు, ఎక్కడికి వెళ్తుంది మనస్సు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. కాబట్టి జగచ్చింతన ఆగిపోయింది. దానికి ఇది ఎలాగంటే, అర్థము గదిలో ఉన్న వస్తువుని ఏదైనా ప్రతిఫలిద్దామని అనుకుంటే అసలు గదిలో వస్తువే లేదు, ఇంకేం ప్రతిఫలిస్తుంది? ఇక నేను, మూడోది నేను అంశం, ఈశ్వర చింతన ఆగిపోయింది, జగచ్చింతన ఆగిపోయింది, ఇక మిగిలింది నేను. ఇప్పుడు కూడా మనం మన గతాన్ని నెమరవేసుకుంటూ ఉండటం, నేను ఇది నేను అది నేను ఫలానా అనుకుంటూ ఉండటం అలా ఉండకూడదు. అసలు నేను నాది అనే ఆలోచన ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అసలు ముందు మమకారాన్ని డైల్యూట్ చేసుకోవాలి. ఈ సృష్టిలో నేను వాడుకునేవేవో కొన్ని ఉన్నాయి, కానీ ఏది నాది అని నేను అనడానికి లేదు. ఇప్పుడు మైక్ ఉంది, నేను వాడుకుంటున్నాను, ఎందుకంటే నేను మీరు వాడుతున్నారు, మీరు వింటున్నారు, కానీ నేను చెప్పాలంటే మైక్ ఉండాలి నాకు, లేదా కంఠానికి నొప్పి. కాబట్టి నాకు మంచి ఉపకారం ఈ మైకు, నేను వాడుకుంటున్నాను. వాడుకోవడం అయిపోయిన తర్వాత ఓడపీకి జేబులో పెట్టుకుంటానంటే ఎక్కడ కుదురుతుంది? అది పద్ధతి కాదు. ఇది నేను వాడతాను కానీ నాది కాదు. ఈ టేబుల్ నేను వాడతాను, నాది కాదు. ఇల్లు నేను వాడతాను, నాది కాదు. నాది అనే ప్రాపర్టీ నాకేమీ లేదు, నాది అనే ప్రాపర్టీ అసలు లేదు, సంపాదిద్దామనే ఉద్దేశం కూడా లేదు. నేను కానీ ఎక్కడో ఉంటాను, శుభ్రమైన చోట ఉంటాను, విశాలమైన చోట ఉంటాను, కానీ నాది అనేది లేదు, మమకారము లేదు, తర్వాత అహంకారము లేదు. మీరు ఆ స్థితి తీసుకురావాలి, అహంకార మమకారాలు నాకు లేవు అనే స్థితిని మీరు తీసుకొస్తే
మనస్సుకి నేను అనే టాపిక్ మీద చింత చేయటానికి ఏమీ ఉండదు. అయిపోయింది, క్లోజ్. ఇంకా మనస్సు దేని గురించి చింతిస్తుంది? ఈశ్వరుడు గురించి చింతించవద్దు, నేను గురించి చింతించవద్దు, జగత్తు గురించి చింతించవద్దు, ఇంకా ఏ చింత లేదు. అప్పుడు ఏమైపోతుందంటే ఆత్మన్యేవ అవతిష్ఠతే, అటువంటి మనస్సు తన స్వరూపంలో విలీనమైపోతుంది. అప్పుడు అటువంటి ధ్యానంలో ఒక నిష్ఠ కలిగిన వ్యక్తిని ఇక్కడ శ్రీకృష్ణుడు యుక్త అని పేరు పెట్టాడు. వాడు యుక్తుడు అంటే వాడు ధ్యాన నిష్ఠ కుదిరిన వ్యక్తి. శ్లోకం తెలిసింది కదండి, యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే తదా, యదా ఉంది కనుక తదా పెట్టాను, యుక్త తదా ఉంది అక్కడ, తదా యుక్త ఇత్యుచ్యతే, అప్పుడు వాడు యుక్తుడు అనబడు. ఏమండి ఆ యుక్తుడు అవడానికి కండిషన్ ఏమిటి? నిస్పృహ సర్వకామేభ్య, ఈశ్వరుడి నుంచి ఏమైనా కోరికలు కావాలా? అక్కర్లేదు. జగత్తు నుంచి ఏమైనా కోరికలు కావాలా? అక్కర్లేదు. ఈ దేహము నుంచి ఏమైనా అపేక్ష, ఈ దేహం నాకు ఈ సుఖాన్ని ఇవ్వాలి ఆ సుఖాన్ని ఇవ్వాలి అపేక్ష ఉందా? లేదు. ఇంద్రియాల నుంచి ఏమైనా అపేక్ష ఉందా? లేదు. మనస్సు నుంచి ఏమైనా అపేక్ష ఉందా? లేదు. అంటే ఏమైపోతుందో తెలుసునండి, మైండ్ థాట్లెస్ అయిపోతుంది. దానికి థాట్ ఏమీ లేదు, ఇంకంతే, ఎంప్టీ అయిపోతుంది, థాట్లెస్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం అంటే కెరటము కొంచెం కదిలి ఆ కొంచెం కూడా తగ్గి 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 ఇంకా అసలు కెరటం కదలడం అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏమైంది ఆ కెరటము? తన స్వరూపంలో ఉండిపోయింది. అనే ఆత్మన్యేవ అవతిష్ఠతే, ఇది మెడిటేషన్. ఈ ధ్యానాన్ని మనం అభ్యాసం చేయాలి. దీన్ని అభ్యాసం చేయటానికి ఒక చక్కటి టెక్నిక్, ఒక దాన్ని మనకి ఒక మహాత్ములు బోధించారు, స్వామి రామసుఖదాస్జీ మహారాజ్ అని. ఆయన ఒక టెక్నిక్ ఈ ధ్యానానికే, ఈ శ్లోకంలో చెప్పిన ధ్యానానికే ఒక టెక్నిక్ బోధించారు. దాన్ని ఏమంటారంటే చుప్ సాధన అని అంటారు. చుప్, నిజానికి మీరు ఒక్కసారి మనసు పెట్టి చూడండి, చుప్ అనగానే మీ మనస్సు ఏమవుతుందో చూడండి. చుప్, ఏమవుతుంది మనస్సు? థాట్లెస్ అయిపోతుంది, ఇంకా థాట్ ఉండదు మనస్సులో. ఆ చుప్ అనే మాటకి అంత పవర్ ఉంది. దాన్ని ఆటో సజెషన్ అంటారు. ఇట్ వర్క్స్, సైకాలజీలో బాగా వర్క్ చేస్తుంది. కాబట్టి మనము ఈ శ్లోకాన్ని చుప్ సాధనకి, ఈ శ్లోకము ఆదర్శం, ఈ శ్లోకం అదొక సూత్రం వంటిది. ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకుని యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్ఠతే తదా యుక్త ఇత్యుచ్యతే. సెకండ్ హాఫ్ కూడా అక్కర్లా, ఫస్ట్ హాఫ్ చాలు. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్ఠతే, అన్ని విధములైన ఆలోచనలను కట్టిపెట్టేసి మనస్సు ఎప్పుడైతే తన స్వరూపమునందు తాను నిలిచి ఉన్నదో అది ధ్యానం. దీంట్లో ఏం ధ్యానం చేస్తున్నట్టు? ఏం ధ్యానం చేయట్లేదు, అధ్యానం. అంచేతనే ఆత్మధ్యానం అవుతుంది. అధ్యానమే ఆత్మధ్యానం, అచింతనమే బ్రహ్మచింతనం అవుతుంది. ఇది మనం అభ్యాసం చేయాలి. దీన్ని అభ్యాసం చేసేప్పుడు కొన్ని ప్రికాషన్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరంభంలో మనస్సు మీరు చెప్పిన మాట వినదు, ఆ కండిషన్ ఉంది. వినియతం చిత్తం అంటే మీరు చెప్పినట్టు చేసే మనస్సు. కానీ మరి మీరు చెప్పినట్టు చేసే మనస్సు అంటే అది చాలా పెద్ద మాటది, అది అనుభవానికి రావటానికి కొంత అభ్యాసము సమయము పడుతుంది. కాబట్టి ఆరంభంలో మనస్సు ఇటు అటు పరుగులు తీస్తూ ఉంటుంది. తీసినప్పుడు మీరేం చేయాల్సి ఉంటుందంటే స్ట్రగుల్ అవ్వకూడదు. స్ట్రగుల్ అంటే ఎలా ఉంటుందంటే మనస్సు ఇటు వెళ్ళింది అనుకోండి, చీ ఈ మనస్సు ఇంతే, ఇది నా మాట విందు, ఇది ఇటు అటు పరిగెడుతోంది, దీన్ని వెనక్కి తీసుకురావాలి అని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారనుకోండి, దీని పేరే స్ట్రగుల్ అంటారు. ఘర్షణ, ఘర్షణ ఉండకూడదు. ఘర్షణ ఎవరికి? నేను, నా మనస్సు. అక్కడ ఘర్షణ, ఇంట్లో ఘర్షణ ఉండరాదు, బస్తీలో ఘర్షణ ఉండరాదు, సమాజంలో ఘర్షణ ఉండరాదు అన్నట్టుగా నా లోపల ఘర్షణ ఉంటే ఎలాగండి? నేను, నా మనస్సు, ఘర్షణ ఉండదు. ఆ మనస్సు దారికి వస్తుంది, సావకాశంగా వస్తుంది. మీరు ఘర్షణ చేశారనుకోండి, ఘర్షణ చేస్తే ఏమవుతుంది? మనస్సు దారికి వచ్చేది కూడా రావడం మానేస్తుంది. ఇప్పుడు పిల్లలు ఏదో చిన్న అల్లరి చేస్తున్నారు,
అలర్ట్ చేస్తూ ఈయన ఏదో రేడియో వింటున్నాడు. అలర్ట్ చేస్తుంటే ఈయన కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి వాళ్ళ మీద అరిచేసి వాళ్ళతో దెబ్బలాడేసి, నేను ప్రోగ్రాం వింటుంటే మీ మూలంగా లేదు పొండని వాళ్ళందరినీ తరిమేసి వచ్చాడు వెనక్కి. ఈ లోపల ప్రోగ్రాం పూర్తయిపోయింది. ఆ విందాం అనుకున్న ప్రోగ్రాం పూర్తయింది. ఈయన వీళ్ళందరితో దెబ్బలాడి తరిమి వచ్చేప్పటికి జరిగింది అది. ఇప్పుడు ఏమిటి సాధించినట్టు? ఏమీ లేదు కదా. అంతకంటే వాళ్ళతోటి అని ఎలా చిన్న సంజ్ఞ చేసి ఇంకా తర్వాత వాళ్ళని పట్టించుకోవడం మానేసి అదే పట్టుకుని విన్నాడనుకోండి, చక్కగా మొత్తం ప్రోగ్రామ్ అంతా వినుండేవాడు. కాబట్టి ఘర్షణ అన్నది చేయకూడదు. దీనికి దృష్టాంతం ఏం చెప్పారంటే, ఒక రాజకుమార్తె ఉద్యానవనంలో విహరిస్తుంటే ఆమె యొక్క పై కొంగు, ఈ కొంగు అంటారు, ఈ కొంగు ఒక ముళ్ళ పొద మీద పడింది. పడ్డప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, లాగితే ఏమవుతుంది, ఆ కొంగు సిల్క్ది చిరిగిపోతుంది, 10 చిల్లులు కింద పడుతుంది. లాగకూడదు, జాగ్రత్తగా ఎక్కడ ముళ్ళు పడిందో అలా 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 నిమ్మడంగా తీసుకుని రావాలి. మనస్సు అలాంటిది, మనస్సు ఒక సిల్క్ క్లాత్ లాంటిది. అది దేని మీదకో వాలిందనుకోండి, వాలితే ఓహో, దాంతో దెబ్బలాడకూడదు, దాన్ని లాగకూడదు, జాగ్రత్తగా తీసి మళ్ళీ వెనక్కి రావటం. అంటే ఏమిటి, మనస్సు ఇటునటు పరిగెత్తిన సందర్భంలో దేని మీదకి పరిగెత్తిందో దానిని ఇష్టపడద్దు, దానిని వ్యతిరేకించవద్దు. సపోజ్ మనస్సు కారు మీదకి పరిగెత్తింది అనుకోండి, ఈ కారు మంచిది అని అలాగొద్దు. అస్తమానం మనం ధ్యానం చేసుకుంటుంటే ఈ దిక్కుమాలిన కారు ఎక్కడి నుంచి వచ్చింది మనస్సుకి అని అలాగో వద్దు. నిర్లిప్తంగా, ఓ కారు మీదకి పరిగెత్తిందా, మంచిది. అంటే కారు వాసన ఉందన్నమాట మనస్సులో, ఈ కారు కారు యొక్క వాసన ఉండబట్టే దాని మీద పరిగెత్తింది, లేకపోతే ఎందుకు పరిగెడుతుంది, మంచిది, వెనక్కి తీసేసుకోండి. చుప్, కారు గురించి ఆలోచన అవుతుంది, ఏమవుతుంది, చుప్. ఆ రకంగా మనస్సు ఎటు పరిగెడితే అక్కడి నుంచి దాన్ని సున్నితంగా, ఘర్షణ లేకుండా, కండెమేషన్ అంటారు అంటే నింద, దాన్ని తిట్టుకోకుండా, అట్ ది సేమ్ టైం బాగుంది దాన్ని మళ్ళీ దాన్ని సపోర్ట్ చేయకుండా. సపోజ్ ఏదైనా మంచి రూపం గుర్తుకొచ్చింది అనుకోండి, ఈ రూపం బాగుంది అన్నారంటే మీ అధ్యయనం పోయింది మళ్ళీ అక్కడ. కాబట్టి దేనిని ప్రశంసించవద్దు, కొనియాడవద్దు, ఇష్టపడవద్దు, దేనిని వ్యతిరేకించవద్దు. ఆ సిల్క్తో చేసిన పై కొంగుని ముళ్ళ పొదమించి తీసుకున్నట్టుగా జాగ్రత్తగా తీసుకుని అలా ఉండిపోవడం, దీన్ని చుప్ సాధన అని అంటారు. ఇది సాధనలలో కల్లా చాలా కఠినమైన సాధన. దీనికి తర్ఫీదు ఇవ్వటంలో ఫస్ట్ స్టేజ్ ఏమిటంటే శ్వాసని పరిశీలించుట, అది ఫస్ట్ స్టేజ్. కొంతకాలం శ్వాసని పరిశీలిస్తే మనస్సు వినియతం మీ చేతిలోకి వస్తుంది. మనస్సుని మీ వైపు మీరు ఉంచుకోవాలి, అది అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతుంటే మళ్ళీ జాగ్రత్తగా మీ వైపు ఉంచాలి, మళ్ళీ అటువైపు వెళ్ళిపోతుంది, మళ్ళీ జాగ్రత్తగా మీ వైపు ఉంచాలి, అలా ఉంచాలి. సో ఇప్పుడు అలా ఉంచినప్పుడు అది కొంతసేపటికి అలా వంగి ఉంటుంది, మీ చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి ముందు ఏం చేస్తారంటే శ్వాసని పరిశీలించుట, ఇంతకుముందు మనం ఒకసారి చేసాం అది, అది కొంతకాలం అభ్యాసం చేయాలి. ఆ తర్వాత మనస్సును పరిశీలించుట, మనస్సును పరిశీలించుట, అది శ్వాసను పరిశీలించటం కంటే మనస్సును పరిశీలించటం మరింత కఠినం, అది అభ్యాసం చేయాలి కొంతకాలం. కఠినం అంటే ఊరికే స్టేజెస్ చెప్పాను, అభ్యాసం చేస్తే అన్నీ మనకి దారికి వస్తాయి. ఆ తర్వాత ఈ రెండు అభ్యాసం చేసిన తర్వాత ఫైనల్గా చుప్, ఇంకా ఏది పరిశీలించటం లేదు, అలాగా స్థిరంగా ఉండటం. కొద్దిసేపు ధ్యానం చేద్దాము, చక్కగా నడుము నిటారుగా పెట్టి కాళ్ళు దగ్గరికి తీసుకుని, చేతులు కూడా దగ్గరికి తీసుకుని, రెండు చేతులు కూడా ఒడిలో పెట్టుకుని, ఎడం చేయి కింద, కుడి చేయి పైన, అరి చేతులు పైకి చూసే విధంగా, తర్వాత రిలాక్స్డ్గా ఉండాలి, బిగుసుకుపోయి ఉండకూడదు. శరీరంలో ఏ అవయవం కూడా బిగుసుకుని ఉన్నట్టుగా ఉండకూడదు, రిలాక్స్డ్. కళ్ళు ఒకసారి బాగా తెరిచి 2-3 సార్లు ఇలా బ్లింక్ చేసి అప్పుడు
సగం అంటే నొక్కకుండా, అంటే కనుబొమ్మలు కూడా ప్రెస్ చేయకూడదు, దేనిని ప్రెస్ చేయకూడదు, ఆ కనుబొమ్మలను కూడా అలా ప్రెస్ చేయకుండా అలా అలా ఉంచటం. ఇప్పుడు చుట్టుముట్టు ఉండే వాతావరణం ఏదైతే ఉందో దానిని వ్యతిరేకించకూడదు, రెసిస్ట్ చేయకూడదు. అంటే ఏమిటి, వేడిగా ఉంది, మనం ధ్యానం చేసుకుందాం అనుకునేప్పటికి వేడి ఎక్కువ ఉంది, మంచిగా ఎండలు బాగా కాస్తున్నాయి, అలా మొదలు పెట్టకూడదు. కాబట్టి వేడిని నేను రెసిస్ట్ చేయను, వేడి ఉంటే ఉంటుంది, దాని మీద నాకేమీ వ్యతిరేకత లేదు, ఇట్స్ ఓకే ఉండని నాకేం అభ్యంతరం లేదు. అలాగే చుట్టుముట్టే ఓ సౌండ్లు వస్తూ ఉంటాయి, ఓ పిచ్చి పిచ్చి సౌండ్, కారు వెళ్ళిన సౌండ్ లేదా మైక్ సౌండ్ ఏవేవో వస్తూ ఉంటాయి. ఏ సౌండ్ వచ్చినా కూడా దానిని వ్యతిరేకించరు, అబ్బా ఈ సౌండ్ ఏమిటండి అంత హార్న్, అది అడ్డొస్తుంది ధ్యానానికి అని మీరు అనుకుంటే ఆ భావనే ధ్యానానికి అడ్డు, ఆ సౌండ్ అడ్డు కాదు. ఆ సౌండ్ ఎలా ఉన్నా సరే నా వైపు నుంచి ఏ అభ్యంతరము లేదు, నేను వ్యతిరేకించను. గంట చప్పుడైనా, కారు హార్న్ చప్పుడైనా, ఏ చప్పుడైనా కూడా నేను రెసిస్ట్ చేయను. పెదవుల మీద చిరునవ్వు, నేను నాకు చుట్టూ ఉండే ప్రపంచంతో కానీ, వాతావరణంతో కానీ, మనుష్యుల ప్రవృత్తితో కానీ దేనితోటి విరోధము లేదు. అసలు అలాగా ముందు అవిరోధాన్ని ఎప్పుడైతే మీరు భావన చేస్తారో మనస్సు ప్రసన్నమైపోతుంది, అక్కడికే మనస్సు కామైపోతుంది. మనస్సు ఇప్పుడు నా మనస్సు ఇటునటు పరిగెత్తినా నేను మనస్సును విరోధించను. మనస్సులో వాసనలు ఉన్నాయి సుమా అని గుర్తించి ఊరుకోవడమే, అంతేగాని విరోధించే పని లేదు. నేను మనస్సుని విరోధించను. ఇప్పుడు ధ్యానానికి నేను సిద్ధమైనా. ఇప్పుడు ముక్కు అగ్రమునందు, అంటే గాలి లోపల ప్రవేశించి గాలి బయటకు వచ్చేటువంటి ఆ ముక్కు పుటములు అంటారే, అక్కడ మనస్సుని కేంద్రీకరించి అక్కడ అబ్జర్వ్ చేయాలి. నాసాగ్రమును మనస్సుతో భావన పరిశీలించాలి. కొంతసేపటికి మీకు ఒక స్పర్శని మీరు గుర్తించగలుగుతారు. ఆ స్పర్శతో పాటు లోపలికి వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళక్కర్లేదు, ముక్కు అగ్రానే ఉండిపోవాలంటే. గాలి లోపలికి వెళ్ళి వస్తూ ఉంటుంది, నేను మాత్రం కేవలం ముక్కు యొక్క అగ్ర భాగంలోనే ఫోకస్ ఉంటుంది మనస్సుకి. అప్పుడప్పుడు మనస్సు ఇటు అటు వెళ్తూ ఉంటుంది, వెళ్ళినప్పుడు దానిని తిట్టవద్దు, అయ్యో అనుకోవద్దు, ఏమీ అనుకోవద్దు, నిర్లిప్తంగా మళ్ళీ మనస్సును వెనక్కి తీసుకొచ్చి ఆ ముక్కు అగ్రమునందు స్పర్శని దర్శిస్తూ ఉంటుంది. చిరునవ్వుతో ఉల్లాసంగా ముక్కు చివర స్పర్శని దర్శిస్తూ ఉంటాం. గాలిని కంట్రోల్ చేయొద్దు, ఎలా ఉంటే అలా ఉండదు, అది పీల్చడం, స్లో చేయటం కానీ, ఫాస్ట్ చేయటం కానీ, మీ తరఫు నుంచి గాలిని కంట్రోల్ అస్సలు చేయొద్దు. నో కంట్రోల్. శ్వాస మీద నో కంట్రోల్, మైండ్ మీద నో కంట్రోల్, మనస్సుతోటి
ఆ నాసిక అగ్రభాగాన్ని అలా వాచ్ చేయటం అంతే. నో స్ట్రగుల్. ఈ సాధన స్మూత్గా ఉల్లాసంగా జరగాలి, కానీ ఏదో బలంగా బలవంతంగా చేస్తున్నట్లు ఉండకూడదు. ఫ్రీగా, ఫ్రీడమ్. ప్రపంచాన్ని గురించి చింత చేయొద్దు. ప్రపంచం గురించి ఎంత చింత చేసినా ఒక్కటే, అది అలాగే ఉంటుంది. నేను ప్రపంచాన్ని గురించి ఆలోచించాల్సింది ఏమీ లేదు. నేను కేవలము ఈ స్పర్శని నాసికాగ్రమునందు దర్శిస్తూ మనస్సుని దాని మీదే నిలిపి ఉంచుకుంటాను. నిజానికి కొద్దిసేపు అయ్యేప్పటికీ మనస్సు ఆ స్పర్శతోటి బాగా కట్టుబడిపోతుంది, మంచి ఏకాగ్రత వస్తుంది, కొద్దిగా గొప్ప ఏకాగ్రత వస్తుంది. అభ్యాసం చేసి కొలిది బాగా వస్తుంది. ఇప్పుడు స్పర్శని వాచ్ చేయటం మానేసేస్తా. కొంచెం టైం పడుతుంది, మానేయటానికి కూడా టైం పడుతుంది. ఎందుకంటే మనస్సు బాగా ఏకాగ్రమైన సందర్భంలో ఆ ఏకాగ్రతని తొలగించేసి స్పర్శని చూడటం మానేయడానికి కూడా కొద్ది టైం పడుతుంది. ఇంకా శ్వాస దాని దారినది నడుస్తూ ఉంటుంది, నేను శ్వాసని పరిశీలించుటలేదు. నేను కేవలము నేనుగా ఉన్నాను. ఇప్పుడు నేను నా మనస్సుని పరిశీలిస్తాను. అది ఎలాగండి అని అడగద్దు, ఆ డౌట్ రావద్దు. అసలు ఆ డౌట్ వస్తే ఆ డౌట్నే పరిశీలించండి, ఆ డౌటే మనస్సు. మనస్సుని వాచ్ చేస్తున్నా. ఏమైనా ఆలోచనలు వస్తే రానివ్వండి, ఆపద్దు, రానివ్వండి. ఏం ఆలోచనలు వస్తే వాటిని రానివ్వండి. మీరు తీసుకురావద్దు ఏ ఆలోచన కూడా. దానంతట ఏదైనా ఆలోచన వస్తే రానివ్వండి. వచ్చిన ఆలోచన పోతూ ఉంటే పోనివ్వండి, పట్టుకోవద్దు. వాచ్ ది మైండ్. ఏదైనా సడన్గా అనుకోని విధంగా ఆలోచన వస్తే, ఎప్పుడు ఆలోచన ఎప్పుడు వచ్చినా అలాగే వస్తుంది, రానివ్వండి. అది ఎటువంటి ఆలోచన అయినా పర్లేదు, లెట్ ఇట్ కమ్, పోతే పోనివ్వండి, లెట్ ఇట్ గో. యు వాచ్. ఎలాగబ్బా ఈ మైండ్ని వాచ్ చేయటం అని డౌట్ వచ్చిందనుకోండి, ఆ డౌటే ఒక థాట్, అది ఆలోచన, దాన్నే వాచ్ చేయండి అంతే. ఆ డౌట్ పోయిందనుకోండి, పోనివ్వండి. చిరునవ్వుతో మనస్సును వాచ్ చేయటం.
ఇలా ఎంతసేపు వాచ్ చేయాలి అనిపించింది అనుకోండి, అది కూడా ఒక థాటే, దాన్ని ఆ థాట్ని వాచ్ చేయండి. పోయిందంటే పోనివ్వండి. ఈ మనస్సుని ఏం వాచ్ చేస్తాం, ఇది బోరు కొడుతుంది అనిపించింది అనుకోండి, అనిపించనివ్వండి, అది కూడా ఒక థాటే, దాన్ని వాచ్ చేయండి. చిరునవ్వుతో వాచ్ చేయండి, పోతే పోలేదు. నేను ఈ మనస్సు నుంచి ఏదైనా అపేక్షిస్తున్నానా, ఈ మనస్సు ఇలా ఉండాలి అని అపేక్షిస్తున్నానా, లేదు. ఈ మనస్సును వాచ్ చేస్తున్నాను అంతే, దాని నుండి నేను ఏ అపేక్ష నాకు లేదు. జస్ట్ వాచ్ మైండ్. జనరల్గా మనస్సును వాచ్ చేసినప్పుడు ఆలోచనల ప్రవాహం బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు మనస్సును వాచ్ చేయటం కూడా మానేసేయండి, అది కూడా ఒక యాక్టివిటీ, ఒక ఎఫర్ట్. ఆ ప్రయత్నం కూడా మానేసాం. నేను నేనుగా ఉన్నాను, నేను మనస్సును వాచ్ చేయట్లేదు. చూ, ఈశ్వరుని గురించిన ఆలోచనలు ఏమీ వద్దు. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, ఆయన గురించి మనస్సుతో ఆలోచించటం సంభవం కాదు. కాబట్టి ఈశ్వరునికి సంబంధించిన ఆలోచనలు ఏవి వద్దు. చుప్. జగత్తు గురించి, సంసారం గురించి ఏ ఆలోచనలు వద్దు. No thought about the world. Chup. నేను నాది అనే థాట్ అసలు ఏది వద్దు. నాది అనే ఆలోచన వద్దు, నేను అనే ఆలోచన వద్దు. చుప్. ఇప్పుడు ఏదైనా ఆలోచన ఎటువైపు నుంచి, దేనికి సంబంధించిన ఆలోచన వచ్చినా దాన్ని వ్యతిరేకించవద్దు, దానిని ఇష్టపడవద్దు. కానీ చుప్ అనే ఆలోచన డ్రాప్ చేసేయాలి. చుప్. Thank you.
ధ్యానాన్ని ముగించే ముందు మానసికంగా ఓంకారాన్ని మనస్సులోనే 3 సార్లు చేయాలి.